హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే కొత్త వీడియోతోనైతే మనం ముందుకు వచ్చామన్నమాట. వరి నాటు ఎలా చేస్తారు, బియ్యం ఎలా పండుతాయి అనేది ఈ వీడియో అన్నమాట. రైతుల కష్టాలు ఎలా ఉంటాయి, అసలు కూలీలు ఎలా కష్టపడతారు, ట్రాక్టర్ డ్రైవర్లు ఎలా కష్టపడతారు, పనిచేసే వాళ్ళు ఎలా కష్టపడతారు అని అయితే ఫుల్ వీడియో అయితే తీశాను. అసలు నాటు ఎలా చేస్తారు, దాంట్లోకి ఏమేమి వాడతారు, ఎందుకు వాడతారు అని అయితే మొత్తం అయితే డీటెయిల్డ్గా చెప్పడానికి అయితే ట్రై చేసినాను. ఈ వీడియోని ఎక్కడనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు కాబట్టి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా మిస్ అయినా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను చెప్పుడు మర్చిపోయినా ఏమన్నా ఉంటే మాత్రం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో విలేజ్ వీడియోలు తీయడానికి అయితే మేము ముందుకు వస్తాము, మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు అనమాట నాటు ఎలా చేస్తారు ఏందనేది. మనం వాళ్ళ గురించి అని కాకుండా కొంచెం కొత్త వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళ గురించి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో చూసిన తర్వాత ఏమైనా నేను మిస్ అయినవి ఉంటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి తెలిసిన వాళ్ళు. దీని అయితే ఉరాలు తీయడం అంటారనమాట, అక్కడ ఉరాల గడ్డి ఉంటే తీసేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే మొత్తం ఇక్కడ నడవడానికి ఫ్రీగా ఉండడానికి, మళ్ళీ ఎక్కడ ఏమైనా ఎలుకలు హోల్స్ పెడితే చూడడానికి అయితే సింపుల్గా ఉంటుంది, దానికోసం అయితే తీసారనమాట. ఇవి అలా తీయకుండానైతే ఇట్లా మొత్తం గడ్డి వచ్చేసి ఉర మీద నడవకుండా మళ్ళీ 6 మంత్స్ వరకు మనం దాంట్లో అటు ఇటు తిరగాలి, దాన్ని చూడాలి కాబట్టి అన్ని రోజులు అలా గడ్డి పెరిగిపోతే మనం దాంట్లో నడవలేము, ఎలుకలు పొక్కలు పెట్టినా కూడా మనకు దొరికాయి అన్నమాట. అందుకోసం అయితే మనం ఇలా ఉరాలను నీట్గా చేసుకొని అదే బుడిదని తీసి దాని మీద వేసినట్టు అయితే మళ్ళీ కొన్ని రోజుల వరకు అయితే గడ్డి మొలవదు అనమాట. మొలవకుండా కొంచెం మొలిచిన గడ్డిని మనం కట్ చేసుకుంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది అనమాట. దానికోసం ఇలా నీట్గా చేసుకొని ఉరాలు అయితే ఇలా పెట్టుకోవాలి. ఉరాలు పెట్టిన తర్వాత అయితే ఇక కొన్ని రోజులకు ఇలా అవుతాయి అన్నమాట. ఈ ప్లేస్ అంతానైతే ఎవరిదో వీడియో తీయట్లేదు, మేము ఇప్పుడు నాటేసే వీడియోని అయితే ఇదంతా మేము చేస్తున్నది అనమాట. ఇదంతా 3 ఎకరాలు మొత్తం కలిసి. ఫస్ట్ వచ్చేసి అయితే మన కూలీలంతా ఏం చేస్తారంటే నార అయితే ఇలా కట్టలు వీకి ఆ పక్కకు పెట్టుకుంటారనమాట. ఆలోపు మన ట్రాక్టర్లు అయితే అక్కడ సైడ్ పొలం దున్నేస్తుంటాయి, అంతలోపు వీళ్ళు దీన్ని తీసేసి అంత నార అయితే పీకి ఎంత ఎంత కావాలో అంతనైతే పీకి పక్కకు పెట్టేశారు. ఇలా మనం ఉరాల మీద ఎందుకు పెట్టుకోవాలంటే మనం అక్కడి వరకు తీసుకెళ్ళడానికి చాలా లైట్ వెయిట్గా ఉండడానికి అల్కా ఉంటుంది కాబట్టి ఆ గంపలలో ఎత్తుకెళ్ళడానికి పట్టుకెళ్ళడానికైనా సింపుల్గా అల్కగా అయిపోతుంది. అందులో ఉన్న వాటర్ అని ఆ ఉర మీద గారిపోతాయి కాబట్టి అలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మన వాళ్ళు అయితే ఆ దున్నిన దానికి సరిపడ నార అయితే తీసుకున్నారనమాట. ఆ కట్టెలన్నీ అవే వాళ్ళు ఎంత సరిపోతుందో అంతనైతే తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. వీలైనంత వరకు చేతులలో కొన్ని పట్టుకొని వెళ్ళిపోతారనమాట. మిగతా అన్ని మనం వాళ్ళకి అందించాలి, వాళ్ళు వేసిన కొద్ది సరిపడా అందించుకుంటే వెళ్ళిపోతుండాలన్నమాట. మన పని వచ్చేసి అయితే సింపుల్గా వాళ్ళకి వాళ్ళు నాటేస్తున్న కొద్ది వాళ్ళకి సరిపోయాయని అయితే మనం ఈ కట్టలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే అంతే అనమాట మన పని అయితే. ఇంకెక్కడైనా కొంచెం ఎత్తు వంపులు ఉన్న ప్లేస్లను అయితే లెవెల్ చేస్తుండాలి, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇంతకుముందు చూపెట్టినాను కదా, అట్లా ఉర మీద వేసుకున్నందుకు మనం ఇన్ని కట్టలు అయితే మనం ఒకటే గంపలు తీసుకెళ్ళడానికి అయితే సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. వీలైనన్ని ఎన్ని పడితే అన్ని అయితే మనం తీసుకెళ్ళొచ్చు. ఇలా కొంచెం ఆ బుడిద అనేది కూడా మన మీద పడకుండా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఆ ఉరం మీదనే వాటర్ గారిపోయి మొత్తం లైట్ వెయిట్ అయిపోయి ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అనమాట ఇట్లా చేస్తే. ఏమైనా మిగిలిపోయిన బుడిద ఏమైనా ఉంటే మాత్రం పడకుండా కొంచెం మన సేఫ్టీ కోసం హెయిర్లోకి ఆ గంప కింద ఏమైనా బుడిద ఉంటే పోకుండా ఉండడానికి అనమాట జ్వరం అంతది.
ఇక్కడనైతే ఒక స్పెషాలిటీ ఉంటుంది, మన చేతిలో ఉన్న కట్ ఉంది కదా, అది ఎలా విసిరేసినా సరే కానీ అది రివర్సల్ అయితే పడదు అనమాట. నువ్వు ఎన్నిసార్లు ఇట్లా రౌండ్లు తిప్పేసినా కూడా స్ట్రేట్గానే పడుతుంది. ఆ కట్టకున్న స్పెషాలిటీ అదనమాట. ఎందుకంటే కింద సైడ్ మొత్తం మట్టి ఉండి బురద ఉంటుంది కాబట్టి ఆ వెయిట్కి డైరెక్ట్గా వెళ్ళి కిందికే వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్గా పైకే పడతాయి అనమాట. ఒకవేళ మనం కావాలని రివర్స్ చేయాలని చూసినా కూడా అవి రివర్స్ అయితే అస్సలు పడవు. ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ అదే రోజు ఎందుకు దున్నుతుంది అంటే ముందు రోజు కూడా దున్నొచ్చు కదా అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు తెలియని వాళ్ళకి. ఎందుకంటే ముందు రోజు దున్నితే అది అయితే మొత్తం పేరుకపోయి గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ సైడ్ నాటేసుంటే ఇంకో సైడ్ నుంచి దున్నుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. నాటేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉండడానికి అయితే ఇలా అదే రోజు పక్కకే ట్రాక్టర్ను పెట్టుకుని అయితే నాటేసుకుంటూ దున్నుకుంటూ వెళ్ళిపోతారు. ఏమైనా ఇంకా దున్నిన తర్వాత కొంచెం గడ్డలు ఉంటే ఇట్లా మనం ఒక కట్టెతోనే సాఫ్ చేసుకోవాలి, లేకపోతే అక్కడికి వాటర్ వెళ్ళవన్నమాట. వీలైతే నాటేసేటప్పుడు అందరు కలిసి ఒక మంచి పాటలు పాడుకుంటున్న అయితే నాటేస్తుంటారనమాట. వీళ్ళు పాటలు పాడుకుంటూ నాటేశారని చెప్పేసి నేను వచ్చేసి పాట పాడన్నాను. వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు. పాడరా, ఎందుకు పాడరు? ఈయనే ఉంది ఇగో, సిగ్గుపడుతురు పాట పాడమండి వీళ్ళు. నేను వీడియో తీస్తున్నాను అయితే వీళ్ళు పాటలు పాడడం ఆపేసినారు సిగ్గుపడుకుంటూ. మా ఊళ్ళో ఇలా పనిచేసేటప్పుడు వీడియో తీస్తుండగానే అయితే వీళ్ళు ఇంతవరకు చూడలేదు. నేను యూట్యూబ్లో పెడుతున్న అన్నప్పటి నుంచి మాత్రం వీళ్ళు అయితే మరీ ఎక్కువ సిగ్గుపడుకుంటూ అయితే నాటేస్తున్నారు. మనమైతే ఇప్పుడు పక్కూరులో ఉన్న షాప్కి అయితే వెళ్ళామన్నమాట. పక్కూరులో ఉన్న షాప్లో ఏంటంటే యూరియా బస్సలు, బియ్యం, ఒడ్లు, మనకేం కావాల్సి వచ్చినా అయితే మొత్తం ఇక్కడనే దొరుకుతాయి. పంటకు కావాల్సిన ఎరువులైనా మందులైనా పురుగులకి మందులైనా ఏ దానికైనా సరే ఇక్కడ మందులు అయితే దొరుకుతాయి అన్నమాట. మనం వచ్చేసి యూరియా బస్స తీసుకెళ్ళడానికి అలాగే గడ్డి మందు తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము. గడ్డి మందు తీసుకొని యూరియా బస్స తీసుకొని అయితే వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడ నుండి. ఈ యూరియా బస్సలు వచ్చేసి అయితే మనం ఎరువుల బదులు ఇదన్నమాట. మనం బర్రె ఎరువు ఉంటే అది వేస్తుండే, కాకపోతే మనకు తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా వాడుతున్నాం అన్నమాట. నేను చెప్పాను కదా ఇదన్నమాట గడ్డి మందు. ఆ గడ్డి మందు కూడా అందులోనే మిక్స్ చేస్తే మనకి సింపుల్గా వరిలో మొత్తం ఆ బుడిదలో కలిసిపోతుంది అన్నమాట. మంచిగా మిక్స్ అవ్వడానికి అయితే యూరియాలోనే కలుపుకొని వేస్తే బెటర్ అన్నమాట. మనం దాన్ని ఉత్తిగా ఇట్లా నీళ్ళ మీద చల్లినట్టయితే అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. దానికోసమని మనం యూరియాలోనే మిక్స్ చేసుకొని అట్లా చల్లుతారన్నమాట.
ఇది చల్లేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చల్లాలి. ఎక్కువైనా సరే తక్కువైనా సరే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎక్కువైనట్టయితే ఊరి అయితే మొత్తం చచ్చిపోతుంది అన్నమాట. తక్కువైనట్టయితే దానికి బలం సరిపోకుండా అది ఎదగదు అన్నమాట. అంటే చెట్టు పెద్దగా కాకుండా అలానే చిన్నగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎంత మోతాదులో చల్లాలో అంతే మోతాదులోనైతే చల్లుకోవాలి. మనోళ్ళు నాటేస్తుంటే అయితే మధ్యలో చాలా వర్షం అయితే కొట్టింది, అయినా తగ్గేదే లే అంటూ కవర్లు పెట్టుకొని అయితే వేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వచ్చేసి షాటర్ అన్నమాట. ఈ చార్టర్తో ఏంటంటే మోటార్ నడవడానికి యూజ్ చేస్తారు కదా అది. ఇక్కడ పైన గ్రీన్ కలర్లో కనిపించేది ఆటోమేటిక్ అన్నమాట. ఈ ఆటోమేటిక్ స్విచ్చేస్తే మనం కరెంటు ఇప్పుడు ఉన్నా పోయినా మనం ఎప్పుడు లేకున్నా ఉన్నా ఆటోమేటిక్గా కరెంట్ రాగానే మోటార్ స్టార్ట్ అవుతుంది, కరెంటు పోగానే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మాన్యువల్గానే అయితే ఇక్కడ చిన్న గ్రీన్ ఉంది కదా, గ్రీన్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. పక్కకి ఉన్న రెడ్ బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. అలా మనం ఉండం, కరెంట్ ఉన్నప్పుడు ట్యాంక్ ఉండం కాబట్టి పైన ఉన్న ఆటోమేటిక్ షాటర్ అయితే మనకు పనిచేస్తుంది. ఇదైతే మొత్తం షాటర్ అన్నమాట. మనం ఎప్పుడు ఫీజ్ ఒకటి తీసేసి ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ వర్షాకాలం ఇప్పుడు కాబట్టి సడన్ ఉరుములు మెరుపులు వస్తే ఆటోమేటిక్గా షాటర్ అనేది ఆన్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది ఫీజ్ వీకేసి పెడతాం. ఇది వచ్చేసి అయితే మనది బాయి. బాయిలో పెద్ద మేడి చెట్టు ఉంది, మేడి చెట్టు తెలుసు కదా, మేడి పండులో పురుగులు ఉంటాయి ఆ చెట్టు. మేడి పండు చూడు మేలిమై ఉండని అంటారు కదా ఆ పండు అన్నమాట ఇది. ఇది అయితే చుట్టూ మొత్తం బాయి చుట్టూ పెరిగింది, మొత్తం ఫుల్ కాయలు అయితే కాసినాయి. ఇంకా కొన్ని రోజులకి పండ్లు అవుతాయి అవి. మన బాయిలోనైతే ఇప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి, వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ లేనప్పుడు ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫుల్గానైతే నాటేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనం కొంచెం వాటర్ అనేది తక్కువ పెట్టుకోవాలి, గట్టిగా అయిపోతే ఊరి అనేది స్ట్రాంగ్గా ఉండడానికి. ఈ వీడియోనైతే ఇంతే అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి విలేజ్కి సంబంధించిన మరిన్ని వీడియోలు తీయడానికి మాకు కూడా మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొత్తం వీడియోలను అయితే నేనేమన్నా చెప్పడం మర్చిపోయి ఉంటే మాత్రం అది కింద కామెంట్ చేయండి.